హాయ్ నమస్తే, నేను మీ హేమ. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మటన్ కీమా ఫ్రై అండి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పెనం పెట్టుకొని నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. హీట్ అయిందా లేదో చూసేద్దాం. హీట్ అయిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకుందాం. ఇలా వేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని ఒకసారి కలుపుకొని ముందుగా సాల్ట్ యాడ్ చేద్దాం. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేద్దామండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదండి, ట్రాన్స్పరెంట్గా మారిపోయినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ మనం కడిగి ఆ వాటర్ అంతా తీసేసుకున్న కీమాని యాడ్ చేసుకుందాం. కీమా మొత్తం పూర్తిగా కలిపేసుకొని ఈ విధంగా అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. 5 మినిట్స్ అయిపోయిందండి, చూసేద్దాం ఒకసారి. కుక్ అయింది కదండి, చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేద్దాం. కారం యాడ్ చేసామండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేద్దాం. 2 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి చూసేద్దామా. ఫ్రై అయిపోయింది చూడండి, ఫ్రై అయిపోయింది మొత్తం. చివరిగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక 2 సెకండ్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. 2 సెకండ్స్ అయిపోయిందండి, కర్రీ మొత్తం అయిపోయింది, మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో ఎమ్మీ ఎమ్మీ టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదండి ఈరోజు వీడియో. మీరు కూడా ట్రై చేసి మటన్ కీమా ఫ్రై ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.